పదేళ్లలో దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో మెరుగైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ అతి త్వరలోనే ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పారు. బీజేపీ ఎప్పుడు నాయకులను నమ్ముకోలేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కార్యకర్తలే పార్టీ బలమన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ సరిహద్దులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు బీజేపీ నేతలు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. రాబోయే పదేళ్లకు సంబంధించిన దేశాభివృద్ధి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. భారతదేశ యూపీఐ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు ప్రధాని మోదీ. మన యూపీఐ ఉపయోగించి 1200 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. ముంబైలో ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. సరైన విధానాలు, ఆర్థిక స్థిరత్వం, నిజాయితీ ఉంటే సత్ఫలితాలు వస్తాయన్నారు ప్రధాని మోదీ. క్రెడిట్ కి కితనీ ఉపలబ్ధతా హోనీ చాయే ఆర్ ఉస్కో కైసే సస్టైనబుల్ తరికే సే మేనేజ్ కియా జానా చాయే ఇసే ఆధునిక పరిపక్ష్ మే తయ కియా జానా బహుత్ ఆవశ్యక హై. సాథియో, దేశ్ కే లియే జరూరీ ప్రోజెక్ట్స్ కో ఫండింగ్ దేనే కే లియే హమారి బ్యాంకింగ్ ఇండస్ట్రీ కో ఉస్కే ఆగే బడ్నా భీ ఉత్నా హీ జరూరీ హోగా. ప్రధాని మోదీ పాలనలో దేశం ప్రతి రంగంలో అభివృద్ధి సాధించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీజేపీ నాయకుల బలంతో కాకుండా కార్యకర్తల బలంతో గెలుస్తుందని చెప్పారు. యూపీఐ పాలనలో దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. మోదీజీ దేశ్ కో సమృద్ధ్ కర్నే కా కామ్ కియా హై 10 సాల్ సే భారత్ కే అర్థతంత్ర కో యే అర్థశాస్త్రి మన్మోహన్ సింగ్ 11వే నంబర్ పర్ ఫ్రీజ్ కర్ కర్ బైఠ గయే థే और कहते थे हमारी सिद्धि है 11वें से 12वें नंबर पर नहीं गए. और मोदी जी प्रधानमंत्री बनने के बाद 10 साल में 11वें नंबर से अर्थतंत्र को 5वें नंबर पर लाने का काम नरेंद्र मोदी जी. గత కాంగ్రెస్ పాలకులు దేశ సరిహద్దులను పట్టించుకోలేదన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. నెహ్రూ, ఇందిరాగాంధీల నిర్లక్ష్యంతో భారత జాలరులు శ్రీలంకకు బందీలవుతున్నారని చెప్పారు. పాక్ జలసంధిలోని కచ్చ ద్వీపంను శ్రీలంకకు ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. సమస్య పరిష్కారానికి శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు జైశంకర్. షోన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ బై ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద డే దెన్ అబౌట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా దట్ ఫ్యాక్ట్ ఇస్ they simply did not care whether it was Pandit Nehru or whether it was Indira Gandhi. This very dismissive attitude, this little rock, this island of small island of no importance, this was the historic Congress attitude towards Kachati. బీజేపీ మేనిఫెస్టో కమిటీ తొలిసారిగా భేటీ అయింది. బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో డిఫెన్స్ మినిస్టర్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో కమిటీని ప్రత్యేకంగా నియమించింది హైకమాండ్. ఎన్నికల హామీలపై మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు చర్చించారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో కన్వీనర్గా పీయూష్ గోయల్ ఉన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బాలీవుడ్ నటి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ స్థానంలో నుంచి కంగనా పోటీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు కంగనా రనౌత్.